2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి స్పందించారు. నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమికే వస్తున్న ఫలితాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయంలో మీడియా పాత్ర ఎనలేనిదన్నారు. అదేవిధంగా అన్ని వర్గాల వారు సమిష్టిగా అందించిన అందరి విజయమన్నారు. రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన ఉంటుందన్నారు. కావలిలో రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచక పాలనకు కావలి ప్రజలు చర్మగీతం పాడారన్నారు. కావలిలో తనకు ఎంత మెజారిటీ వస్తుందో అన్ని మొక్కలు నాటుతానని తెలిపారు. మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సమాజాన్ని మేల్కొల్పే దాంట్లో, ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలను అరికట్టే దాంట్లో ఈ రోజున గత 5 సంవత్సరాలుగా పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు చూసినటువంటి చొరవ ఈరోజు నవ్వుతున్న భవిష్యత్తు. ఈ విజయం అందరి విజయం. దాంట్లో పత్రికలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళుగా విజయం కూడా దీన్ని అభివర్ణిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున ఫ్రంట్ను హక్కును చేర్చుకున్నారు. అభివృద్ధి పదాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపగల ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నట్టు రాష్ట్రాన్ని కాపాడాలంటే ఒక చంద్రబాబు నాయుడే కావాలి. యువతకు ఉద్యోగం రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలని ముగ్గుంట దీక్షతో పేద, బడుగు, బలహీన వర్గాలు, అదేవిధంగా యువకులు, వ్యాపారస్తులను సంఘటితంగా కలిసి ఈ రోజున విశాఖపట్నం నుంచి నగిరి వరకు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఒకే తాటిపై నిలిచి తెలుగుదేశం కూటమికి ఈరోజు మెజార్టీని ఇచ్చినందుకు పేరు పేరున రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ ఆశయ సాధనలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా ముందుంటుంది, మీ మన్నలు పొందుతూ మంచి వాతావరణంలో రాష్ట్ర పరిపాలన జరుగుతుందని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా కావలి నియోజకవర్గం గతంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దోపిడీలకి, గంజాయికి విలయతాండం చేసిన కావలిని ప్రశాంతంగా ఉంచేందుకు కావలి ప్రజలందరూ కూడా ఈరోజు నాకు పట్టం కట్టడం జరిగింది. అందుకని నా కావలి సీటు ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అంకితం చేస్తున్నా. ముఖ్యమంత్రిగా ఈరోజు కావలిలో నేను 8000 మెజార్టీతో గెలుస్తున్నానో, 8000 మొక్కలు కావలిలో నాటే కార్యక్రమానికి ఈ రోజున స్వీకారం చుట్టబోతున్నానని కూడా మొట్టమొదటి కార్యక్రమంగా తీసుకోబోతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరూ కూడా ప్రజలను మన్నలు పొందుతూ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి కావలి ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మీద నమ్మకంతో నేను గెలుస్తానని నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, అదేవిధంగా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.